ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలకు పాల్పడుతుందని మంత్రి సిద్ధి అప్పలరాజు మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లింది కేటీడీపీ రాద్ధాంతం చేస్తుందన్నారు. మహిళా అభివృద్ధి సంక్షేమాన్ని టీడీపీ అడ్డుకుంటుందని మంత్రి ధ్వజమెత్తారు. కోటలకెళ్లి ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే కుట్ర పన్నుతున్న టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. సానుకూల వాతావరణాన్ని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ని ప్రజల్లోకి చేరకుండా ప్రజలెవరికి ఆ సానుకూల ఫలితాలు వాళ్ళకెవరికి దక్కకుండా డైవర్ట్ చేయడానికి ఒక విశ్వ ప్రయత్నం చేసింది ఈ రోజు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు చూడొచ్చు మనకి సంబంధం లేనటువంటి విషయాలు మన ప్రమేయం లేనటువంటి విషయాలను సైతం మన మీద రుద్ది ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ఏదో డ్రగ్ మాఫియా ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతా ఉందని ఎక్కడో ముంద్రాపోర్ట్లో దొరికినటువంటి డ్రగ్స్ ని మనకు అంటగట్టి మన మీద బురద జల్లేటటువంటి విశ్వ ప్రయత్నం చేసింది మనందరం చూసాం. రోజంతా టీవీల్లో పేపర్లో అదే ఆంధ్రప్రదేశ్ నుంచే ఇదేదో మాఫియా జరిగిపోతున్నట్టు కలరంగు ఇవ్వాలని ప్రజలను ఆ రకంగా డీవియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేసింది. మరి భారత హోంశాఖ ఎన్ఐఏ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి తేల్చిన తర్వాత అదేదో కొంత మీడియాలో సర్దుమణిగింది. మరి ఇప్పుడు చూస్తే ఈ వైఎస్ఆర్ పేదలందరికీ ఇళ్ల పథకం మీద కోర్టులో స్టే తీసుకొచ్చి ఒక 3 రోజులు రాక్షస ఆనందం పొందారు. మనం ఇది గమనించాలి అత్యంత ప్రధానమైనటువంటి కోర్టు స్టే ఇచ్చిన మరుక్షణం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చారు మైకులకు వచ్చారు. ఇదిగో కోర్టు ఆపేసింది ఇదిగో ఈ ప్రభుత్వం మరి ఏం చేయలేదు ఇంతకాలం ఏం చేశారు వీళ్ళని చెప్పి రకరకాలుగా బురద జల్లి నిన్ను ఫ్రెష్గా చంద్రబాబు మళ్ళీ బయటకు వచ్చి అబేబే మాకేం సంబంధం లేదు ఇది వైసీపీ వాళ్ళే కోర్టులో కేసు వేసుకొని వాళ్ళకు వాళ్ళే ఆపించుకుంటున్నారని చెప్పి ఓ వితండవాదాన్ని ముందుకు తీసుకొచ్చాడు చంద్రబాబు. అసలు ఆయన క్యారెక్టర్ మనం ఒకసారి గమనిస్తే ఎగ్జాక్ట్లీ మహాభారతంలో ఏం జరిగిందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతాం.